తెలంగాణలో రోజ్ రోజ్ కి కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతుంది. 62350 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 1496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి గడచిన 24 గంటల్లో కరోనాతో 6గురు మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరి ప్రస్తుతం రాష్ట్రంలో 9993 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మరి 5323 మంది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 313 కొత్త కేసులు నమోదవటం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మన్నివరాలి మా ప్రతినిధి ఉజ్జయిని అడి తెలుసుకుందాం. ఉజ్జయిని, కరోనా ప్రస్తుతం విలయతాండవం చేస్తుంది. మరి దేశంలో ఒక్క రోజులోనే లక్షకు పైచిలు కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో చూస్తే 9993 కేసులు నమోదయ్యాయి. మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వేగంగా విస్తరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, కేసులు అయితే చాలా భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఓవరాల్ గా మీరు చెప్పినట్టు నిన్న ఒక రోజు లక్షకు పైగా కేసులు అయితే నమోదయ్యాయి. ఒకసారి మనం తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా కరోనా విజృంభణ అనేది అత్యంత ఫాస్ట్ గా కూడా కొనసాగుతుంది. కేవలం గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1498 కేసులు అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే 1500కి చేరువలో కూడా కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. కేవలం కరోనాకి ఒక్క రోజు 6 మంది చనిపోయినట్టు వచ్చింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 314735 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే, అందులో ప్రస్తుతం అయితే అంటే దాదాపు కోలుకున్న వారి సంఖ్య వచ్చేసి 303013 మంది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఓవరాల్ గా 9933 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. అయితే దాదాపు 96.27% మంది కోలుకున్నా కూడా మిగతా అందరూ కూడా ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకసారి జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ఈ దాదాపు 1400 చిల్లర కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలోనే 313 కేసులు వచ్చాయి. అదేవిధంగా మల్కాజ్గిరిలో వచ్చేసి 164, రంగారెడ్డిలో వచ్చేసి 128, అదేవిధంగా నిజామాబాద్ లో వచ్చేసి 142 ఈ విధంగా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఇప్పటికే 1 కోటి పైచీలకు కేసులు కూడా నమోదైతే అందులో మహారాష్ట్రనే హైయెస్ట్ ఉండడం గణనీయం. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లాక్డౌన్ విధిస్తారని ప్రకటించడం జరిగింది. వీకెండ్స్ ఏవైతే ఉన్నాయో వీకెండ్స్ మొత్తం కూడా లాక్డౌన్ ఉంటుంది. మిగతా రోజు యథావిధిగా కర్ఫ్యూ కూడా ఉంటుందని చెప్పారు. ఇదే సిచ్యువేషన్ అంటే తెలంగాణలో కేసులు అయితే తగ్గుముఖం, అంటే ప్రస్తుతం అయితే కేవలం 100 నుండి 1000 వరకు వచ్చాయి. ఇదే 1000 కనుక కొంచెం పెరిగితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ విధించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. బయటికి ఎవరైనా వెళ్తే కూడా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచింది, అదే విధంగా వ్యాక్సిన్ పంపిణీ సంఖ్య కూడా పెంచిందని స్పష్టంగా అర్థమవుతుంది లక్ష్మి. ఉజ్జయిని, మరి నిపుణులు అంటున్నారు మాస్కులు కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, అలాగే ప్రజల్లో స్వీయ నియంత్రణ అంటే దానికి సంబంధించిన అవేర్నెస్ ఉంటే తప్పనిసరిగా ఈ కరోనా నివారించడం సాధ్యమే, అవే వాటి పాల్ట బ్రహ్మాస్త్రాలు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు కరోనా ఎందుకు చాప కింద నీరులా విస్తరిస్తుంది? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్యులు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ వచ్చిందనే ఉద్దేశంలో ప్రజలకి తమకేం కాదులే, ఒకవేళ కరోనా వచ్చినా కూడా మేము వ్యాక్సిన్ తీసుకుంటాము అనుకుంటూ నిర్లక్ష్యం పెరిగింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగానే చాలా మంది మాస్కులు ధరించడం కావచ్చు, సామాజిక దూరం పాటించకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. పబ్బుల్లో వెళ్లారు, జీవనశైలి పాటించారు, సినిమా హాల్స్ కి వెళ్లారు, ఎక్కడంటే అక్కడ తిరగడం జరిగింది. దీంతో ఒకేసారి సైలెంట్ గా ఉన్న కరోనా అనేది విజృంభించింది. వైద్యులు ఒకటి చెప్తున్నారు, ఎంత వ్యాక్సిన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ అనేది కేవలం ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది తప్ప కరోనా అనేది తగ్గనివ్వదు. అంటే కరోనా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. కాబట్టి ఎంత వ్యాక్సిన్ వచ్చినా కూడా తప్పనిసరిగా మాస్కులు అయితే ధరించాలి. మాస్కుల కన్నా ఉత్తమం ఏది లేదు, సామాజిక దూరం పాటించడం కన్నా ఉత్తమం ఏది లేదంటే చెప్పుకుంటూ వస్తున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.